హరిప్రియ భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. ది 28/8/2023 నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం. ఇక నిజశ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి నేటి రోజు ఆదివారం నాగుల చవితి విశేషమైనటువంటి పర్వదినంగా మనం చేసుకుంటాం. మరి నేటి రోజు నాగ సంబంధితమైనటువంటి దోషాలు, కాలసర్ప దోషాలు, సర్ప సంబంధితమైనటువంటి అనేక రకాల దోషాలతో ఎదుగుదల లేక సంతానార్థులు, వివాహార్థులు, కుటుంబ విషయాల్లో అనిశ్చిత, అన్యోన్య దాంపత్య విషయాల్లో చికాకులు, ఆరోగ్యపరమైన విషయాల్లో మరి ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ చవితి ఆదివారం విశేషమైనటువంటి రోజు ఒక చక్కటి పరిహారాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం నుంచి మీరు ఉపవాస దీక్షలో ఉన్నట్లయితే చక్కగా ఈరోజు సాయంత్రం ప్రదోషకాలం తర్వాత మనం ఎక్కడైనా మా వల్మీకోద్భవం అంటే పుట్టలో నాగేంద్ర స్వామి ఉన్నాడనే భావంతో మనం స్వామి అక్కడ ఉండేటువంటి ఎక్కడైతే మంచి వల్మీకం అంటే ఒక పుట్ట దగ్గర స్వామివారి యొక్క ఆ ఆలయానికి మనం ఒక 7 ప్రదక్షిణాలు చేసుకోవటం, ఒక దీపాన్ని ఆవునే దీపాన్ని వెలిగించడం, ఒక వెండి నాగ ప్రతిమను అక్కడ మనం సమర్పించి స్వామివారికి దర్శనం చేసుకోవటం వల్ల అంటే పరమేశ్వరుడి దర్శనాన్ని కానీ సుబ్రహ్మణ్య దర్శనాన్ని కానీ మనం ఆలయంలో చేసుకోవటం, అక్కడ ప్రదోషకాలలో దీపాన్ని వెలిగించి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను మీరు చెప్పుకోవటం వల్ల సంపూర్ణమైనటువంటి సకల విధములైన సర్పదోషం నివృత్తి, మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి ఈ నిత్య శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ప్రదోషకాలంలో ఒక ఆవునై దీపాన్ని వెలిగించటం, పుట్ట చుట్టూ చక్కగా ఒక 7 ప్రదక్షిణాలు చేయటం, మీరు అనుకున్న నాగపడిగను 3 సార్లు మన చుట్టూ తల చుట్టూ అలా ప్రదక్షిణ క్రమంగా తిప్పి అక్కడ నాగపడగను సమర్పించటం, మనసులో అనుకున్న కోరికను చెప్పుకోవటం, స్వామి దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి నేడు నాగుల చవితి అత్యంత శుభయుక్తమైనటువంటి శుభవారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిత్య శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.